మెదక్ జిల్లా నర్సాపూర్ లోని శ్రీ నల్ల పోచమ్మ తల్లి వార్షికోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్న గారి లక్ష్మి రవీందర్ రెడ్డి. ఇంకా చాలా మంది నిజాధిని కూడా వస్తున్నారు. మరి నిర్వాహకులందరూ గుణాల స్వాగతంగా కూడా సిద్ధంగా ఉండండి. సామూహికంగా అందరూ ఒకటిసారి మగవాళ్ళు అందరూ కూడా జాయిన్ చేసి దర్శనం చేసుకొని తొందరగా గుండె నుంచి బయటకు పోతుంది. మరి రాజా యోగి వెంకటస్వామి గారి విశిష్ట అతిథిగా జరుగుతున్న శీతల మాత మరి పోచమ్మ వారి 4వ వార్షికోత్సవ సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు అన్ని కూడా ఎంతో విజయవంతంగా 2 రోజులుగా నడుస్తున్నాయి. మరి ఇందులో పాల్గొని అన్ని అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాలతో మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్న అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా అభినందనలు. అమ్మవారి ఆశీస్సులు ఉంటే ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఎంతో సంతోషంగా గడుస్తాయి. అమ్మవారి కృపకు పాత్రులైన ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి దయను ఆశీస్సులను కోరుకుంటూ ఉన్నారు. అమ్మవారి ఆశీస్సులతో మన నర్సాపూర్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, మంచి పాడి పంటలు ఉండాలని, అదేవిధంగా మరి మంచి పరిపాలన దొరికి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. కొద్దిసేపట్లో బోనాల కార్యక్రమం జరగబోతున్నది. అంటే అమ్మవారికి భోజనాన్ని సమర్పించే ఒక గొప్ప కార్యక్రమము. అట్లాంటి కార్యక్రమం, అట్లాంటి అదృష్టము దొరకడం మహిళలుగా మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంటుంది. కాబట్టి తప్పకుండా మరి అమ్మవారి ఆశీస్సులు అందరికి కూడా ఉండాలని, అమ్మవారి చల్లని దీవెనలతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం.